हेलो व्यूअर्स, वेलकम टू होमली तेलुगु चैनल। ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మన ఛానల్ లో రాబోతున్న ఒక మంచి రెసిపీ బీరకాయ పొట్టు పచ్చడి। సో తొక్కలో పచ్చడికి ఇంత బిల్డప్ అవసరమా అనుకుంటారు? అవునండి, బీరకాయలో చాలా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి। వెయిట్ లాస్ వాళ్ళకి అలాగే హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు। బీరకాయలో ఉన్నటువంటి పోషక విలువల గురించి నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చదువుకుంటూ ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి। సో మనకి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం। 4-5 వెల్లుల్లి రిబ్బలు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, ధనియాలు, సో 2 ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, ఉల్లిగడ్డ 1/2 సరిపోతుంది, చింతపండు, కరివేపాకు, సో అలాగే పచ్చిమిర్చి। సో వీటన్నిటితో మనం ఈ రోజు పచ్చడి చేసుకుందాం। यह पचड़ी चला अंत चाला बहुत सारी ट्रई चेसी चूँगी। सो पैन वेडलपाट पैन तीसुकोवाली, 2 स्पून आयिल ऐड चेसुकोनी अंदर की पल्ली वेसुकोंडी। सो इंदो नेनु पल्ली अलागे नुव्वुलु रेंडु वेस्तुन्नानु। सो मीकु इष्टमैते रेंडु वेसुकोंडी, लेदंटे एदो ओकटि वेसुकुन्ना कूडा पचड़ी चाला बागुंटुंदी। सो वीटि पच्चि वासन पोयेंत वरकु बागा वेपुकुंदां। ఇందులో మనకు మెయిన్ టిప్ వచ్చేసి తొక్కు ఉంటుంది కదండి, బీరకాయ తొక్కు అన్నది చాలా బాగా మగ్గాలండి ఆయిల్ లో। మగ్గితేనే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి అరోమా ఉంటుంది। సో ఇప్పుడు నేను యాడ్ చేశాను జీలకర్ర। జీలకర్రని కూడా మంచిగా ఆయిల్ లో వేగనివ్వండి, ఆయిల్ లో వేగితే మంచి అరోమా వస్తుంది। సో నెక్స్ట్ ఇందులోకి నేను వేస్తున్నాను जस्ट 4 पचिमिर्ची मुक्कल मात्रमे वेसानु। सो ना दग्गर उन्न पचिमिर्ची चाला स्पाइसी गा उंदी, सो मीडियम गा उंटे मी दग्गर एक्कुव वेसुकोंडी। सो इप्पुडु नेनु याड चेसिन धनियालंडी। नेक्स्ट इंदुलोकि याड चेस्तुन्नानु नुव्वुलु। सो वीटिनि बागा वेपुकोवालंडी, मीडियम फ्लेम मीद मात्रमे वेपुकोंडी, हाई फ्लेम लो पेट्टोद्दु माडिपोतायि। सो इप्पुडु 4-5 वेल्लुल्लि रिब्बलु वेसानु नेनु, నేను పొట్టుతో సహా వేసాను। సో మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ। సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి కదండి। సో నేను ఉల్లిగడ్డలు వేస్తున్నాను, ఇందులో ఉల్లిగడ్డలు కూడా వేసుకోరు, సో నేను వేస్తున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు। సో ఈ పచ్చి ఉల్లిగడ్డలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు కాస్తంత వేగాలండి మనకి। సో బీరకాయ చట్నీలో ఉన్న మంచిది అంటే మనకి మసాలాలన్నీ బాగా వేగాలండి। ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నాను నేను। సో చింతపండు కూడా నానబెట్టకర్లేదు, అట్లే రాగా వేసేసి కాస్తంత ఆయిల్ లో ఫ్రై అయితే సరిపోతుంది। సో మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి బీరకాయ మీద తొక్కు లేదా పొట్టు అంటారు, సో దాన్ని ఇందులో వేసేస్తున్నాను। ఇందులో వేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకోండి। తొక్కు ఎంత బాగా మగ్గితే మనకి పచ్చడి అంత టేస్ట్ వస్తుంది। సో మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి। సో చాలా మంది అడుగుతున్నారు చాలా టేస్టీగా ఉంటది, సో అందుకే చేస్తున్నాను నేను। కాస్తంత పసుపు యాడ్ చేశాను, అలాగే salt కూడా యాడ్ చేస్తున్నాను, దీనివల్ల తొక్కు త్వరగా మగ్గుతుంది। గుర్తుపెట్టుకోండి, తొక్కు మీకు చాలా బాగా మెత్తగా బాగా మగ్గాలి ఆయిల్ లో, సో అప్పుడే మనకి చట్నీ కరెక్ట్ గా వస్తుంది। ఏ మాత్రం పచ్చిగా ఉన్నా కూడా చట్నీ సరిగా రాదు, టేస్ట్ కూడా మారిపోతుంది, అరోమా కూడా చేంజ్ అయిపోతుంది। ఓకే, మనం ఇప్పుడు చేసాం, ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి। సో మనకి అసలు కలర్ వచ్చేసింది, అట్లా రావాలి। సో మనకి బాగా కలర్ వచ్చేసింది। సో మీకులో ఎవరికైనా సో మసా ఫస్ట్ వేసిన పల్లీలు అవన్నీ మాడిపోతాయి వద్దు అనుకునే వాళ్ళు మీరు తొక్కును సెపరేట్ గా వేయించుకోవచ్చు। సో వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని పౌడర్ సారీ పేస్ట్ లాగా చేసేదా, మరి ఎక్కువ పేస్ట్ లాగా చేయొద్దండి, కాస్తంత కచ్చపచ్చగా ఉండనివ్వండి। పచ్చడి అంటే అలాగే ఉండాలి, పేస్ట్ లాగా ఉండకూడదు, సో దాని టేస్ట్ మారిపోతుంది। సో ధనియాలు అందుకు బాగా వేగనివ్వండి, పచ్చి వాసన పోవాలి ఇవన్నీ, సో అప్పుడు టేస్ట్ వస్తుంది మంచిగా। సో మనకి రెడీ అయిపోయింది కదా, దీన్ని మనము
కాస్తంత పోపు పెట్టుకోవాలండి. ఫైనల్గా ఒక చిన్న ప్యాన్ లాంటిది తీసుకోండి, ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులు అలాగే బాగా వేగనివ్వండి. పోపు దినుసుల్ని జీలకర్ర ఆవాలు అలాగే పప్పు బాగా వేగితే మాత్రమే పోపు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వేగంతోలోకి వేసినా బాగా మాడిపోయాక వేసినా కూడా చట్నీ టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో నేను ఒక 4-5 కరివేపాకు అలాగే ఒక 3 రెడ్ చిల్లీ వేశాను. సో మనం ఇప్పుడు చట్నీ వేసి కలిపేద్దాం. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అక్కడ టచ్ చేయండి. అలాగే దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోలు అప్లోడ్ చేస్తానో అవి మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.